అంటే మామూలుగా వేదం అనేది అపౌరుషేయం ఇంపర్సనల్ అంటారు కదా, అంటే మామూలుగా ఏదో ఈ తాళపత్ర గ్రంథాల్లోనే ఎక్కడ రచనలో ఉన్నది కాదు, అది అది పరంపరాగతంగా అలా వస్తుంది. గురు పరంపర ద్వారా శిష్యులు వినటము, వల్లె ధారణ చేసుకోవటము, వల్లె వేయటము, తిరిగి మళ్ళీ చేయటము, ఇలా ఇక్కడ ధరించబడి స్మృతంలా వచ్చింది కదా వేదం. అప్పుడు మనకు తస్కరణ రాగలిగిందండి. తస్కరణ అంటే ఎవరైతే ఆ విద్యలో అలా ఉన్నారో వాళ్ళని నాశనం చేయడమే విద్యను నాశనం చేయడం. అదే కాకుండా మనకు ప్రధానంగా వేదం ఒక్కటి అపౌరుషమని చెప్పినా పౌరుషేయ వాంగ్మయం కూడా చాలా ఉన్నది. వేదాలను ఆధారం చేసుకుని వచ్చిన శాస్త్రాలు ఎన్ని ఉన్నాయి మనకి, అవన్నీ లేఖ్యములే కదా. అది అలాంటివి ఇతిహాసాలు, పురాణాలు, స్మృతులు, ఇంకా శాస్త్ర గ్రంథములు మనం చూసుకుంటే ఇటు జ్యోతిషాస్త్ర శాస్త్రములు ఇత్యాదులు అన్నీ కూడా వేదం ఆరిజిన్గా వచ్చినటువంటివే. అవన్నీ గురు శిష్యులు నేర్చుకోవడమే కాకుండా గ్రంథములుగా కూడా మనకున్నాయి. అలాంటి గ్రంథాలు ఎన్నుండేవో అవన్నీ కూడా ఇళ్లలోకి దూరి మరీ బయటకు తీసుకొచ్చి నాలుగు రోడ్ల కోడల్లో దగ్ధం చేసిన మనకు చరిత్ర చెప్తున్నాయి. ఎన్ని కోల్పోయినా మనకి ఇంకా మిగిలిన్నాయి. మనం ఎక్కువ కోల్పోయామంటారు? ఎక్కువ కోల్పోయిన సందేహం లేదండి. ఎందుకంటే నలంద లాంటి విశ్వవిద్యాలయాలు దగ్ధం చేసినప్పుడు కొన్ని నెలలు పట్టాయి. అలా కాశ్మీర్ దేశంలో ఎన్నో ఆలయాలని ధ్వంసం చేశారు. ఇంకా మనకు ప్రస్తుతం చెప్పుతున్న భారతదేశంలో ధ్వంసం చేసినవి సామాన్యం కాదు. ఆలయాలు అంటే కేవలం కట్టడాలే కాదు, వాటి వెనకాల విజ్ఞానం ఉండేది, వాటిని ఆధారం చేసుకున్న విద్యా సంస్థలు ఉండేవి, అన్నీ ధ్వంసమయ్యాయి. భారతీయుల యొక్క ఆలోచన విధానంలో జ్ఞానం అనేది దర్శనం ద్వారా జ్ఞానం జరుగుతుంది భారతీయుడికి. పఠనం కేవలం పఠనం ద్వారా కాదు, దర్శనం ద్వారా జ్ఞానం పొందుతుంది. మన ఋషులందరూ కూడా దర్శనం ద్వారానే అపారమైన జ్ఞానాన్ని పొందారు, సృష్టించారు, జాతికి అందించారంటారు కదా. దాంతో మీరు ఏకీభవిస్తారా సార్? సందేహం లేదండి. ఎందుకంటే తపస్సు బాగా ఉండాలి. తపస్సుకి సత్యం సాక్షాత్కరిస్తుంది, ఊహకి కాదు. ఊహాభావం ఇవి వేరు. తపస్సు వల్ల ఏమిటంటే స్పష్టంగా సత్యం సాక్షాత్కరిస్తుంది, అందుకే దాని పేరు దర్శనం. ఋషి దర్శనాత్ అనే మాట అందువల్ల వచ్చింది. ఆ దర్శన శక్తి కలిగిన వాడిని ఋషి అంటారు. ఋషులు ఆ దర్శనంతో ఇచ్చారు కనుక వారు పరస్పర విభేదాలు ఉంటాయి. అదే మనకు వేదములన్నీ అనేక వేల ఋషులు మనకి ఇచ్చినటువంటివే. కానీ ఒక ఋషి చెప్పిందని ఇంకో ఋషి చెప్పిందని వైరుధ్యం ఉండదు, వైవిధ్యం ఉంటుంది. అది మనం గమనించవలసిన అవసరం. అనేక మంది ఋషులు తపస్సుతో చేసిన దర్శనమే వేదం. దాన్ని ఆధారం చేసుకుని ఇతర శాస్త్రములన్నీ మనకి వచ్చాయి, పురాణాలు కానీ ఇవన్నీ కూడా. వైదిక ధర్మం ఇంత విస్తరించింది. వీరందరూ ఋషులు దర్శనం చేసి తెచ్చినవే. ఆ దర్శన శక్తి కోసం మనం తప్పించితే మనం చక్కగా అర్థం చేసుకుని మన భావం, మన ఊహ కూడా మార్గంలో ఉన్నప్పుడు అది పవిత్రమవుతుంది, ప్రపంచాన్ని పనికొచ్చేది అవుతుంది. అంటే మీకేమన్నా అనుభవం అవుతుందా ఆ దర్శనం? నాకు మా నాన్నగారి దయవల్ల ఋషి ఆలోచన ఎలా ఉంటుంది, ఋషి పక్కి ఏమిటి అనేది బాగా నేర్పారు మాకు. దానివల్ల ఆ ఋషి చింతనకు విరుద్ధమైనవి ఆకర్షించవు. ఆ ఋషి చింతనకు తగ్గట్టు ఉన్నవి దాని వేద ప్రమాణం అంటాం, శాస్త్ర ప్రమాణం అంటాం ఇక్కడ. అందువల్ల అలాంటి అనుభవంతో సాధన చేసుకుంటూ అధ్యయనం, అనుష్ఠానం, పవిత్ర జీవనం ఈ మూడు ఉంటే ఆ సాక్షాత్కరించిందే మన నోటంట వస్తుంది అనేది అనుభవం అయింది. దాన్ని మీ దర్శనం జరిగిన సమాచారాన్ని, విషయాన్ని దాన్ని లిఖితపూర్వకంగానో లేకపోతే వాగ్రూపంలో ఇస్తే అది శాస్త్రబద్ధంగా ఉంటుంది కదా. అది అవునండి. అదే కదా మన వాళ్ళు ఋషులు అందించి. అవునండి, ఆ ప్రయత్నమే నేను చేస్తున్నానండి. ప్రవచనాల్లో కానీ నా రచనల్లో కానీ ఇవే జరుగుతున్నాయి. అది నేషధర్మ సనాతన అని పుస్తకం రచించారు, చిన్న చిన్న వ్యాసాలతో మనదైనటువంటి సంస్కృతి గురించి నేటి తరానికి చెప్పడానికి. ఇవన్నీ ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తూ రచించినవి. ఇప్పుడు ఈ క్రమంలో మన జ్ఞానం అంతా ఎక్కువ సంస్కృతంలో కదా ఉంది, ఎక్కువ మనకంటే భారతీయ భాషల కంటే. ఇప్పుడు సంస్కృతం మనం దూరం అవుతున్నాం కదా, అది నష్టం జరుగుతుంది కదా. ఈ మధ్య అమెరికాలో డేవిడ్ ఫ్రాల్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన మన సంస్కృతిని గురించి అధ్యయనం చేసిన ఆయన ఒక మాట అన్నారు, భారతదేశంలో సంస్కృత వాంగ్మయం ఎంత విస్తారంగా ఉందో దేశ భాషల్లో పుట్టిన సాహిత్యం కూడా అంత విస్తారంగా ఉంది అన్నారు. ఇక్కడ అందుకే మన తెలుగులో కూడా నన్నయాది కవులందరూ అందించినవి అవే తీసుకుని ఇచ్చారు కదా, వాళ్ళ కవిత్వం చేత మనకు అర్థమవుతుంది. మన సంస్కృతం ఆరిజిన్ తీసుకుంటూ తెలుగులో కూడా చాలామంది రచించారు. అలాగే దేశంలో ఇతర భాషల్లో కూడా చాలా విస్తారమైన వాంగ్మయం వచ్చింది, అవి కూడా మనకు సహకరిస్తాయి. కానీ సంస్కృతం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మన గురించి తెలియాలంటే సంస్కృతం చదివితే కానీ సంస్కృతి అర్థం కాదు. అందుకే మన భాష అది, అది మనకు దేశ భాషలతో పాటు సంస్కృత భాష తప్పకుండా అధ్యయనం చేస్తేనే భారతాత్మ అర్థమవుతుంది. అంటే మన ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా శాస్త్రీయమైన అని ఇప్పుడు కూడా లేటెస్ట్గా కూడా చెబుతున్నారు. అయితే వీటిపై ఇప్పుడు మనం ఎక్కువ మన ఆచార వ్యవహారాలను మించి మనం వేరే వాటికి అలవాటు అవ్వటం వల్ల కంప్లీట్గా శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యాలు మొత్తం డిస్టర్బ్ అయినాయి కదా. దాని నుంచి మళ్ళీ మనం మన ఆచార వ్యవహారాలు కనెక్ట్ అయితే మళ్ళీ మనం
తిరిగి మళ్ళీ మన మన ఆరోగ్యాన్ని మనం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. తెచ్చుకునే అవకాశం ఉంది అని ఇప్పుడు రుజువు చేస్తున్నారు కదా, మన యోగ జీవన విధానం, మన వైద్య విధానం, మన యొక్క క్రమశిక్షణ రూపమైన జీవన విధానం, ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ తెలుసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. అయితే బాధాకరమైన అంశం ఏంటంటే మన భారతదేశంలోనే భారతీయతకి వ్యతిరేకత అనేది చాలా కనబడుతుంది. ఒక మేధావర్గమని రాజకీయ వర్గమని తయారయ్యి సంస్కృతిని మతదృష్టితో చూడడం మొదలుపెట్టి సంస్కృతిని నేర్చుకుంటాము అంటే చాలు అదేదో ప్రమాదం జరిగిపోయినట్టు గగ్గోలు పెడుతున్నారు. అదేవిధంగా మన ధర్మం గురించి ఏం మాట్లాడినా అది ఒక ఛాందస్వాదం కింద మాట్లాడుతుంది. ఇది చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే మనదైనటువంటి పరంపరాగతమైన జ్ఞానాన్ని అలాంటి ద్వేషదృష్టితో విధ్వంస దృష్టితో చూడకూడదు. కనుక అవి తెలియజేయాలి. తెలియజేస్తున్నారు, తెలుసుకుంటున్నారు, ఒకవి జరుగుతున్నప్పటికీ కూడా వాటిపై కూమర్శలు లేదా హేళనలు ప్రతిఘటనలు కూడా ఉన్నాయి. అయితే వాటికి సమాధానం కూడా గట్టిగా ఇప్పుడు చెప్తున్నాను అనుకోండి సంతోషం. కానీ మళ్ళీ ఆర్ష జీవన విధానమే ప్రపంచానికి అందరికీ ఆరోగ్యకరమైన విధానం అని స్పష్టం అవుతోంది ప్రామాణికంగా. అది ఆనందకరమైన విషయం. అంటే కులాల ప్రభావం, వర్ణాల ప్రభావం కూడా మతం కూడా మనల్ని దెబ్బతీస్తుంది. అంటూ కులాల ప్రభావం అంటే ఉంది కదా, సామాజికమైన సామాజిక వర్గాలు అంటున్నారు, ఇప్పుడు పేరు మార్చారు. ఆ ప్రభావం కూడా మనం నష్టం చేసి చేర్చింది కదా. నష్టం అంటే నిజంగా వ్యవస్థలో అలాంటి ప్రమాదకర అంశం ఉంటే అది ఇన్నేళ్ళు కొనసాగేది కాదు. ఎక్కడ ప్రమాదం ఏర్పడిందంటే ఇప్పుడు కులాలు ఇప్పుడున్నంత వ్యవహారంతో పూర్వం ఉన్నవి అని నేను భావించను. ఎందుకంటే కుల సంఘాలు, కులాభిమానాలు, ఇటు ధర్మం పట్ల ఆసక్తి ఉండదు, మతం పట్ల ఆసక్తి ఉండదు, కులం పట్ల మాత్రం వీరమైన ఆసక్తి ఉంటూ గోలు పెడుతున్న వాళ్ళు మనం చూస్తున్నాం. పైగా ఇప్పుడు కులం తీసేస్తే రాజకీయాలకు మనుగడ లేదు, అందుకే వీళ్ళు కులం కాపాడుతున్నాం, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. కానీ సనాతన ధర్మంలో ఉన్న కుల వ్యవస్థ వేరు, ఇప్పుడున్నటువంటి ఈ కుల సంఘాల కుల వ్యవస్థ వేరు. సనాతన ధర్మంలో శ్రమ విభజన, ఏ నాగరిక సమాజంలోనైనా శ్రమ విభజనలు ఉంటాయి. ఆ రూపమైన విభాగమే తప్ప ఎక్కువ తక్కువ లేవు. దేని స్థానం దానిది, వర్ణ వ్యవస్థ అది, దేని స్థానం దానిది ఒకరినొకరు గౌరవించుకోవడం. ఏ సమాజంలోనైనా విభాగం తప్పదు. ఆ విభాగం ఇక్కడ వర్ణ అనే పేరుతో ఉన్నది తప్ప ఇది సామాజికంగా ఎటువంటి హాని కలిగించేది కాదు. అయితే తర్వాత విదేశీయుల ప్రభావం, ఆలోచన ధోరణి మార్పులు, వ్యక్తి స్వార్థం ఇవి ప్రవేశించిన తర్వాత ఎక్కువ తక్కువలు ప్రవేశించే తప్ప నిజం కులరహిత సమాజంలో చాలా బాగుంటుంది కూడా. కానీ ఏది అది ఎవరు సాగనిస్తారు చెప్పండి? ముఖ్యంగా రాజకీయ నాయకులు గెలవాలంటే అది పెద్ద అడ్డానికి కులరహితం అయితే ఓటు బ్యాంక్ కదా. అంతే, అందుకోసం ఇప్పుడు ఒకనొక కుహన వ్యవస్థ ఉంది తప్ప అసలు స్వరూపం లేదు. అసలు స్వరూపంలో అందరూ ఆత్మీయులే. మార్పు రావడానికి మీలాంటి వాళ్ళ యొక్క పాత్ర చాలా ముఖ్యం కదా. అవునండి, మనుషుల్లో అంటే భారతీయతకి ఎంత దగ్గర అయ్యే కొద్దీ, హిందూ సనాతన ధర్మానికి దగ్గర అయ్యే కొద్దీ, భారతీయమైన ఆలోచన ఆత్మకు దగ్గర అయ్యే కొద్దీ ఇటువంటి వాడికి దూరమయ్యే అవకాశం ఉంది కదా. అవునండి, అది మనకి కొన్ని శతాబ్దాల నుంచి మహాత్ములు చేస్తూనే ఉన్నారు. రామకృష్ణ పరమహంస అని ప్రభావం చేసి స్వామి వివేకానంద లాంటి వాళ్ళందరూ అంటే సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠ చేసిన మహాత్ములందరూ ఈ కోణంలోనే ఆలోచించి హైందవ జాతిని ఐక్యం చేసినటువంటి వారే. ఆ కోవలో మాట్లాడుతున్న వాళ్ళందరూ అవన్నీ చేయగలరు. అంటే మీరు మన ఋషిపీఠం రాసే సంపాదకీయాల్లో కానీ అప్పుడప్పుడు మీరు చేసే ప్రవచనాల్లో కానీ హిందూ ధర్మం పట్ల మీరు భయంతో ఉన్నారా, ఎలా ఉన్నారు? అంటే భయం లేదు కానీ జాగ్రత్త పడవలసిన అవసరం మాత్రం ఉంది. ఎందుకంటే ఎక్కువ మనకు ప్రమాదం అంటే నిర్లక్ష్యం, ఉదాసీనత, ఈ రెండే మనకు ఎక్కువ ప్రమాదం. ఆ రెండింటి నుంచి బయటపడి ముందుగా మన ధర్మంపై ఉన్న గౌరవం ఏర్పడాలి. ఇది నాది అనే ఫీల్ ముందు కలగాలి, తర్వాత రక్షించుకోవాలనే భావం కలగాలి. ఈ రెండు పరిజ్ఞానం తర్వాత, ముందు నాది అనే భావం, రక్షించుకోవాలనే భావం, ఈ రెండు ఏర్పడితే పరిజ్ఞానం తర్వాత వస్తుంది. అది ప్రతి ఒక్కరికి కలిగించాలని తాపత్రయం. ఎందుకంటే తన ధర్మంపై గౌరవం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కువ సంఖ్యలో హిందూ ధర్మంలోనే ఉన్నారు, ఇంకెక్కడే లేరు. అంటే జీవనం ధర్మం అంటే అది జీవన విధానం అనాలి. అంతే, ధర్మం అంటే ఆలోచన విధానం, జీవన విధానం. మనదైన భారతీయ జీవన విధానానికి ఎంత శాతంలో మనం ఉన్నాం ఇప్పుడు? చాలా దూరం అయిపోయామని చెప్పడంలో సందేహం లేదండి. కానీ మళ్ళీ ఇటీవల కాలంలో చాలామంది దాంతో అనుసంధానింపబడుతున్నారు, అది సంతోషకరమైన విషయం. సార్, తర్వాత మీకు మంత్రోపాసన ఎప్పుడు మీకు మొదలైంది? మామూలు సాధారణంగా మీకు తెలిసిందే, మనకు ఉపనయన సంస్కారంతో తండ్రి మంత్రం ఇస్తారు. ఇప్పుడు నాన్నగారే నాకు కొన్ని మంత్రాల ద్వారా చేశారు. తర్వాత నాకు సద్గురువుని ఆశ్రయించి శ్రీ విద్య తీసుకోవాలని ఆసక్తి ఉండేది, అది నాకు ఇందాక చెప్పిన మద్రాసులో తీరింది. వారి ద్వారానే విద్యలన్నీ స్వీకరించడం జరిగింది. అక్కడి నుంచి ఉపాసన మార్గంలో ఉంటూ అది కూడా అంతర్ముఖ దృష్టితో కూడిన ఉపాసన మార్గమే నేను స్వీకరించాను. అంటే రమణ మహర్షి లాంటి వాళ్ళు మౌనాన్ని ఎందుకు ఆశ్రయించారు సార్? అదేనండి, లోకానికి ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీరు చెప్పడం వల్ల చాలామంది తెలుస్తుంది, భారతీయత తెలుస్తుంది, అన్ని తరాల వాళ్ళు, అన్ని జనరేషన్స్ వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు, తెలుసుకుంటున్నారు. అటువంటి జ్ఞానులు
మౌనాన్ని ఎందుకు ఆశ్రయించారు రమణ మహర్షి? మౌనం అంటే జ్ఞానం అని అర్థం. మౌనం అనే పదానికి జ్ఞానం అని అర్థం. అయితే మహాత్ములు ఆయన మౌనంలో ఉండుంటే రమణ మహర్షి మనకు తెలిసేవారు కాదు. ఆయన సిద్ధులై మౌనంలో ఉన్నారు, కానీ ఆయన మౌనం వదిలి మాట్లాడితేనే మనకు తెలిసారు. అది ఆ మౌనానికి వ్యాఖ్యానమే వారి మాట. అదే మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం అని కాకుండా ఒక భగవద్ అనుభవంతో బ్రహ్మానుభవంతో ఉండడమే మౌనం. అలాంటి మహాత్ములకి కారుణ్యం అనేది ఉంటుంది, ఈశ్వర ప్రేరణ ఉంటుంది. ఆ ఈశ్వర ప్రేరణ వచ్చినప్పుడు వారు మాట్లాడతారు, మాట్లాడతారు, నిలబడతారు. కనుక వారి ఉనికి వారి మాట రెండూ కూడా మనకు ప్రభావం చూపిస్తాయి. అయితే ఎందరో మౌనులు ఈ దేశంలో ఉన్నారు, కొందరు తెలియబడతారు బయటికి. రమణుల వారు మనకు తెలియబడ్డారు, తెలియబడని మౌనులు ఎందరు ఉన్నారు. అందుకే మౌనం అంటే పరిపూర్ణమైన బ్రహ్మానుభవమే మౌనం. అంటే సుమారుగా కొంచెం అటు ఇటు కాలంలోనే అటే పీరియడ్ ఆల్మోస్ట్ సమకాలీకులే. అటుపక్క ఉత్తరాంధ్ర ప్రాంతంలో కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని, అటు నరసరావుపేట పలనాడు ప్రాంతంలో బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు, వీళ్ళంతా ఉన్నారు. వీరి సాహిత్యం కూడా లోకానికి అందాల్సిన అవసరం ఉంది. సంస్కృత వాంగ్మయంలో ఉన్నాయి వాళ్ళ రచనలన్నీ కూడా. అవి ఎప్పుడైనా మీరు మీ దృష్టికి వచ్చాయి? తప్ప నేను అందుకే నా ప్రవచనాల్లో కేవలం సాధారణంగా చెప్పే రామాయణ భారత భాగవతాలు మాత్రమే కాకుండా అరుదైన గ్రంథాలన్నీ నేను తీసుకొస్తున్నాను. కావ్యకంఠ గణపతి గారి ఉమాశాస్త్రం 1000 శ్లోకాలకు నేను ప్రవచనం చేశాను. అలాగే నారాయణ భట్టాత్రి కేరళలో సంస్కృతంలో నారాయణ రచించారు, దానిపై ప్రవచనం చేశాను. మయూరుని సూర్యశతకంపై మాట్లాడాను. ఇలాగ మనవైన అరుదైన గ్రంథాన్ని కూడా తీసుకొస్తున్నాను. బెల్లంకొండ రామరాయ కవి గారు మన అద్వైత తత్వవేత్త, ఆయన సంస్కృతం రచించిన భాష్య గ్రంథాలు, వీటి గురించి కూడా నా ప్రవచనాలు చెప్తూ ఉంటాను. అప్పయ దీక్షితులు మహానుభావులు సంస్కృత కవి, వారి రచనలు కూడా నేను చెప్తూ ఉంటాను. అరుదైన ఇటువంటివి వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో వాటిని మన ఏదైన భాషలో చెప్తూ ఉన్నానండి. అంటే ఋషిపీఠం భవిష్యత్ నిర్మాణం ఏంటి? అంటే ఋషిపీఠం ఇప్పుడు ఇంతగా రావడమే నాకు అనూహ్యం. కేవలం పత్రిక నడిస్తే చాలు అనుకున్నాను, పెద్ద విస్తారమైన సంస్థగా అది మారింది. దాన్ని బట్టి ధార్మిక సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఋషిపీఠం ఏర్పరిచిన తర్వాత నా ప్రతి ప్రవచనం, ప్రతి రచన దాని ఆధ్వర్యంలోకి వెళతాయి. దానిలో వచ్చే ప్రతి అంశము ధార్మిక సేవా కార్యక్రమాలు వినియోగిస్తున్నాను. ఋషిపీఠం ధార్మిక సేవా సంస్థగా విస్తరించింది, ప్రపంచవ్యాప్తంగా దీనికి ఆదరణ ఉంది. ఋషిపీఠం ద్వారా మేము విద్యాభ్యాసం కూడా చేస్తున్నాం, సంస్కృతం ఒకటి. అలాగే పిల్లలకి మన సంస్కృతికి ఒక పద్ధతిగా ప్రణాళిక పాఠాలు నేర్పడం ఒకటి. దాన్ని ఇప్పుడు ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో కొన్ని కోర్సులు ఏర్పాటు చేశాం. ఒకవైపు సంస్కృత విద్యాభ్యాసం మాత్రమే కాకుండా సంస్కృతి అభ్యాసం కూడా, దానికి ధృవజ్ఞానమని గురుభ్యోనమని పాఠాలుగా పనిచేసి భగవద్గీత అధ్యయన కోర్సులు కూడా పెట్టాం. సిలబస్ తయారు చేసి ఋషి విద్యాభ్యాసం అనే వింగ్ ఒకటి ఋషిపీఠంలో ఏర్పాటు చేశాను. అంటే ఏదైనా ఇంకా విస్తరణ చేస్తున్నారు? ఉంది. ఒక గొప్ప విద్యా సంస్థగా ఋషిపీఠం ఎదగాలని నా కోరిక. దానికి సంబంధమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి, క్రమక్రమంగా అవి పరిపూర్ణం అవుతాయని ఆశ ఉంది. అంటే మరి ఇందాక మీరు మాట్లాడుతూ ఒకప్పుడు నల్లంద లాంటి విశ్వవిద్యాలయాలు ఉండేవి, వాటిలో చాలా గొప్ప గొప్ప అపారమైన జ్ఞాన సంపద ఉండేది, గొప్ప గొప్ప జ్ఞానులు తయారయ్యేవాళ్ళు, ఇతర దేశాల నుంచి వచ్చి కూడా జ్ఞానాన్ని పొంది వెళ్ళేవాళ్ళు కదా. అటువంటి రావాల్సిన అవసరం ఉందని చాలామంది భావిస్తున్నారు కదా. సో ఋషిపీఠం అక్కడ ఏమైనా కనెక్ట్ అవుతుందా? అప్లికేషన్ దానికే అడుగులు వేస్తున్నామండి. చిన్న చిన్నగా మొదలుపెట్టాను. నాకు కూడా పెద్ద విద్యా సంస్థగా నేను విస్తరింపజేయాలని ఉన్నది. అయితే ప్రస్తుత దేశకాల పరిస్థితుల్లో ప్రతికూలత చాలా ఉన్నాయి ధర్మ విషయంలో, మీకు తెలిసినటువంటివి. వాటిని మనం సానుకూలపరచుకుంటూ చేయాలి. తప్పకుండా ఒక విద్యా సంస్థల అవసరం. కొందరు ఇలాగ కమిట్మెంట్తో చేస్తున్న వాళ్ళు ఉన్నాయి, కొన్ని సంస్థలు ఉన్నాయి. అలాగే ఇది కూడా విస్తరించాలని. అలాగే పీఠాధిపతులు మొదలైన వారు కూడా మంచి విద్యా సంస్థలు నడుపుతున్నారు, ఇటు అధునాతన విద్యలకి సంప్రదాయ విద్యలకు అనుసంధాన పరుస్తారు. ఆ విధంగా ఇది కూడా ఒక పెద్ద విద్యా సంస్థ కావాలని నా కోరిక. అంటే హైదరాబాద్ కేంద్రంగా చేస్తారా మీరు? అంటే ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ చేయాలని. సరే, తర్వాత మన తెలుగుదనం ఎలా ఉందని భావిస్తున్నారు సార్? భారతీయత నుంచి మనం తెలుగుదనంకి వచ్చేటప్పుడు అది చిత్రం ఏంటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు నిరాశ ఉంటుంది, మరొక ఆశ కలుగుతుందండి. ఒకవైపు మనం తెలుగుని మర్చిపోతున్న తరం బాగా పెరుగుతుంది, తెలుగు మామూలు మాటలు కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డాయి. పైగా భాషాభేదాలు కూడా రాజకీయంగానే కనిపిస్తున్నాయి ఇక్కడ. అన్నీ కూడా ఇది కనబడుతుంటే మళ్ళీ మనమన్నీ అధ్యయనం చేస్తూ నేర్చుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఆ మధ్య అమెరికా నుంచి పిల్లవాడు వచ్చి పోతన భావతను 1000 పద్యాలు నోటుకు వచ్చినవాడు కనబట్టి చదువుతున్నాడు, చాలా సంతోషం కలిగింది. ఇలాగ నేర్చుకుంటున్న వాళ్ళు ఒకవైపు అవధానంలో కూడా పెరుగుతున్నారు, అవధానుల సంఖ్య విదేశాల్లోంచి వచ్చిన వాళ్ళు కూడా చేస్తున్నారు. అది ఒకవైపు సంతోషం కలుగుతుంది. భాషాభివృద్ధికి అవధానం చాలా పనికొస్తుంది.